ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ వచ్చి రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసిన జగన్ రెడ్డిపై ప్రజాగ్రహం పెల్లుబెక్కుతోంది. ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి అభివృద్ధికి శ్రీకారం చుట్టని జగన్ రెడ్డి సెంటిమెంట్ రాజకీయాలకే పరిమితమయ్యారు. సింహం సింగిల్గా వస్తుందంటూ ప్రగల్భాలు పలికే జగన్ రెడ్డి అయిన వారికి దూరమై ఒంటరిగా మిగిలిపోయారు. అబద్దాల పునాదులపై కట్టిన వైసీపీ కోటలు బీటలు వారుతుండడంతో జగన్ రెడ్డి అండ్ కోలో ఏదో తెలియని అభద్రతా భావం వెంటాడుతోంది. ఓటమి భయంతో వైసీపీ అభ్యర్థులు ఎంతకైనా తెగిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి అభ్యర్థి మేకపాటి రాజగోపాల్ రెడ్డి బరి తెగించి దళితులని తీవ్రస్థాయిలో బెదిరించారు. ఉదయగిరి మండలం శకునాలపల్లి పంచాయతీ మూలపల్లిలో రాజగోపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో సైకిల్కి ఓటేస్తే ఒక్కడూ మిగలరంటూ మాట్లాడిన మాటలు ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. దీంతో దళితులు ప్రతిపక్ష పార్టీల శ్రేణులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనేకూడదు. ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండవు. అనంతపురం జిల్లా ఉరవకొండ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డి మరో అడుగు ముందుకేశారు. ఎన్నికల తర్వాత మీ సంగతి తేలుస్తానంటూ హెచ్చరించారు. గతంలో కూడా మీడియా సమావేశంలో విశ్వేశ్వర రెడ్డి ఇదే తరహాలో దుర్భాషలాడారు. ఓటమి భయంతోనే వైసీపీ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఓటర్లను టీడీపీ నేతలను బెదిరిస్తున్న విశ్వేశ్వర రెడ్డిపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరికి కథ చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. మంచి మాటలే చెప్తాం, మీరు మూర్ఖులు, మీరు దయ్యాలు. ఈసారి ఎలక్షన్ లో అడ్డుపడిన ఎవడైనా సరే ఎలక్షన్ అయిన తర్వాత ఒక్కొక్కరికి కథ చెప్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదలా ఉంటే కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు దాడికి పాల్పడ్డారు. విశ్వబ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన పేర్ని కిట్టు అనుచరులు కర్రి మహేష్ ఇంటి వద్దకు రాగానే పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీన్ని ప్రశ్నించడంతో అతడి ఇంట్లోకి ప్రవేశించి మహిళలు మైనర్లనే విచక్షణ మర్చిపోయి అసభ్య పదజాలంతో దూషిస్తూ అందరిపై భౌతిక దాడులకు దిగారు. ఈ అధికారులు చూసుకొని కొడతారు సార్, ఇంకా రాజకీయాలు, ఈ అరాజకీయాలు చేసే ఇది కోటేసరికి వీళ్ళ అధికారులు జనాలు ఉన్నారని బాబు ఇదే సార్, ఇదే అరాచకం. మా ఆవిడ ఏం చేస్తుందండి, నేను పెళ్లి చేసుకున్న మా ఆవిడ ఒకసారి కూడా టచ్ చేయలే. జగన్ రెడ్డికి అధికారం ఓ పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. రాష్ట్రానికి రాజధాని విషయంలో పూటకో మాట రోజుకో ఒక విన్యాసంలా తయారైంది. 2014 ఎన్నికల ముందు 50,000 ఎకరాలతో ఓ మహానగరం నిర్మించేలా రాజధాని ప్రాంతం ఉండాలని జగన్ రెడ్డి చెప్పారు. మహానగరం నిర్మాణం కాకపోతే రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం తరలిపోయే ప్రమాదం ఉందన్నారు. 2019 జగన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే పాలన వికేంద్రీకరణ పేరుతో 3 రాజధానుల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. 3 రాజధానుల ప్రకటనపై అమరావతి రైతులు ఒక్కసారిగా ఉద్యమ బాట పట్టారు. నాటి నుంచి నేటి వరకు రైతులు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాలంటూ కోర్టులను ఆశ్రయించి పోరాటం చేస్తున్నారు. 3 రాజధానుల ప్రకటనతో అమరావతిని విధ్వంసం చేయటమే కాకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ప్రకటించిన విశాఖలో భూతోపిడి తప్ప జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. కర్నూలు న్యాయ రాజధాని అంటూ రాయలసీమ ప్రజలను కూడా జగన్మోహన్ రెడ్డి మభ్యపెట్టారు. కోర్టులో ఈయన దోషిగా నిలబడే పరిస్థితి ఏర్పడినప్పుడు 3 రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లుగా కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. ఒక్క రాజధాని అభివృద్ధి చేయటం చేతకాని జగన్ రెడ్డి 3 రాజధానులు కడతారా అంటూ జనం నవ్వుకునే పరిస్థితికొచ్చారు.
మేమంతా సిద్ధం పేరుతో జగన్ నిర్వహించిన సభల్లో నిశ్శబ్దమే రాజ్యమేలింది. భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ప్రయత్నించినా జనం కరువయ్యారు. సీఎం జగన్ నత్తి ప్రసంగాలు వినలేక ఎక్కడి వారు అక్కడ జారుకోవటంతో వైసీపీ శ్రేణుల్లో ఓటమి భయం మరింత బలపడింది. ఈ రోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసేశాడని, మరో అవకాశమిస్తే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందన్న భావనలో ప్రజలు వచ్చేశారు. సంపద సృష్టించి సంక్షేమాన్ని అమలు చేసే ప్రభుత్వాలు కావాలని, అప్పులు చేసి సంక్షేమం పేరిట సంక్షోభం సృష్టించే ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు మేము సిద్ధమే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు.